అందాల బామ్మ కాజల్ తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా అబ్బాయిల కాలర్ పట్టుకోవడానికి ఏమాత్రం భయపడను అని చాలా కూల్ గా చెబుతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు దశాబ్ద కాలం పాటు ఎన్నో సినిమాలు చేసిన ఈ హీరోయిన్ చాలా వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తన కెరీర్ ని విజయవంతంగా తీర్చిదిద్దుకుంటోంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సినీ రంగంలో హీరోలతో, డైరెక్టర్లతో, నిర్మాతలతో ఎంతో సన్నిహితంగా ఉంటూ కూల్ గర్ల్ అనిపించుకుంటున్న ఈ భామకు కోపం వస్తే రీల్ లైఫ్ లో అయినా రియల్ లైఫ్ లో అయినా కూడా ఎవరిని లెక్క చేయకుండా నిలదీస్తుందట. అది కూడా పోకిరిగాళ్ల విషయంలో అయితే మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఇక దెబ్బలు పడాల్సిందే అని వార్నింగ్ ఇచ్చి మరీ చెబుతోంది ఈ టాప్ హీరోయిన్. తనకు ధైర్యం చాలా ఎక్కువని, తనతో పాటు తన స్నేహితురాళ్ల విషయంలో కూడా ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోనని చెప్పుకొచ్చింది. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాజల్. ఒకసారి తన స్నేహితురాలిని ఒక వ్యక్తి వేధింపులకు గురి చేశాడని, అప్పుడు తాను అతని చొక్కా కాలర్ పట్టుకుని ముఖం పచ్చడయ్యేలా కొట్టానని, ఇలాంటి విషయాలలో తనకు ఏమాత్రం భయం లేదని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అన్ని రంగాలలో మంచివారు, చెడ్డవారు కూడా ఉంటారని, దశాబ్ద కాలం పాటు సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ తనకు ఇప్పటి వరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాజల్. ఇకపోతే అవకాశాల కోసం పడగదికి పిలుస్తున్నారని కొందరు చెబుతున్నారని, అది అబద్ధం కాదని అంటోంది కాజల్. అయితే అలాంటి సంఘటనలను తానెప్పుడు ఎదుర్కోలేదని చెప్తోంది ఈ హీరోయిన్. అలాంటి పరిస్థితి గనక తనకు ఎదురైతే ఎలా కాపాడుకోవాలో కూడా తనకు బాగా తెలుసు అని వివరించింది. అందుకే కాజల్ ను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు మరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.